హాయ్ ట్రేడర్స్ వెల్కమ్ బ్యాక్ టు సో మచ్ వీడియో క్లిక్ చేసినందుకు ఈ రోజు ట్రేడ్స్ ఏం చేశాము నిన్న ఏం ప్లాన్ చేశాము ఈ రోజు ఎన్ని ట్రేడ్స్ వర్కౌట్ అయ్యాయి ఫ్రీ గ్రూప్ లో ఇవన్నీ మాట్లాడుకుందాము అండ్ అలాగే రేపటి ట్రేడ్ ప్లాన్ గురించి కూడా మాట్లాడుకుందాము వితౌట్ ఎనీ డిలే ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ మనం ప్రీమియం గ్రూప్ లో వెళ్ళి ఏదైతే ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఉందో అందులో ఏమేమి ట్రేడ్స్ ఇచ్చాననేది మనము చూద్దాం మీరు చూసినట్లయితే ఫస్ట్ ట్రేడ్ ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి నైన్ సెవెంటీన్ ఇచ్చానని టూ ఎయిటీ సెవెన్కి బై ట్వంటీ ఫోర్ హండ్రెడ్ పుట్ ఆప్షన్ థర్టీ పాయింట్స్ ఎస్ఎల్ అండ్ వన్ ఇస్ టూ వన్ అండ్ త్రీ ఫిఫ్టీ వరకు టార్గెట్స్ అనుకున్నాము ఈ ట్రేడ్ ఎట్లా ఇచ్చాను ఎందుకు ఇచ్చాను అనే విషయాలు చెప్తాను చూడండి నిన్న ఏమనుకున్నాం మనము ఓన్లీ షార్ట్ తప్ప లాంగ్ ట్రేడ్ చేసే ఇష్టం లేదు ఇంట్రెస్ట్ లేదు మార్గలు ఎంత పరిగెట్టినా కూడా లాంగ్ ట్రేడ్ చేసే ఇష్టం లేదని నిన్న నేను డిసైడ్ అయ్యి అదే విధంగా ట్రేడ్ చేయడానికి కూడా ఇష్టపడ్డాను అండ్ నిన్న కూడా ఏం చెప్పాను నేను మీ అందరికీ అండ్ నిన్న చెప్పిన విషయం ఈరోజు కూడా చేసింది నిన్న అనాలసిస్లో ఈ క్యాండిల్ కింద మార్కెట్ వచ్చి వెంటనే షార్ట్ చేయొచ్చని చెప్పాను ట్రేడ్ అనేది వేశాము అండ్ ఇచ్చిన టార్గెట్స్ వచ్చేసి అప్ టు త్రీ ఫిఫ్టీ ఇదేమో త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ వరకు వెళ్ళింది దిస్ ఇస్ ద ఫస్ట్ ట్రేడ్ విచ్ వీ హావ్ డన్ ఇన్ దీ టెలిగ్రామ్ గ్రూప్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పాయింట్స్ అందులో క్యాప్చర్ చేశాము అండ్ దాని తర్వాత మరొక ట్రేడ్ అనేది చేయడం జరిగింది విచ్ ఇస్ నథింగ్ బట్ ట్వంటీ త్రీ సెవెన్ ఫిఫ్టీ కాల్ సెల్ ట్వంటీ త్రీ నైన్ ఫిఫ్టీ కాల్ బై ఇది ఏంటంటే మార్కెట్ వాజ్ ఎక్స్పెక్టింగ్ అప్ టు ట్వంటీ త్రీ సెవెన్ ఫిఫ్టీ కింద మార్కెట్ని ఎక్స్పైరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను రేపు సో దాట్స్ వై ఆ స్ట్రైక్ని సెలెక్ట్ చేయడం జరిగింది కానీ ఎండ్ ఆఫ్ ద డేలో మనం చూసినట్లయితే మార్కెట్ కొంచెం బుల్లిష్ అయిపోయింది కాబట్టి ఓవరాల్ గా ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా లాస్ చూపిస్తుంది కానీ స్టిల్ ఇది బీ లాగా దీన్ని హోల్డ్ చేస్తున్నాము అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంకో ట్రేడ్ మీరు చూసినట్లయితే ఇప్పుడు కరెంట్లీ ట్రేడ్ ఒకటి నడుస్తుంది సిక్స్టీ ఎయిట్ హండ్రెడ్ పుట్ ఆప్షన్ అండ్ దీని ప్రైస్ కూడా మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ దాకా వెళ్ళిపోయింది ఒకసారి నేను క్రూడ్ చార్ట్ చూసినట్లయితే వీ కెన్ సి ద బిగర్ ఫాల్ ఈస్ కమింగ్ టుడే సో ఈ ఫాల్ మొత్తం క్యాప్చర్ చేస్తున్నాము అదొకటి ట్రేడ్ నడుస్తుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎన్జి ట్రేడ్ ఒకటి కూడా ఇచ్చానండి నేను అరౌండ్ ఫైవ్ థర్టీన్ పిఎంకి టూ థర్టీ పుట్ ఆప్షన్ ఇచ్చాను లెవెన్ రూపీస్ ప్రైస్కి ఇవ్వడం జరిగింది లెవెన్కి బై చెప్పాను ఎస్ఎల్ మనకు టెన్ చెప్పాను వన్ ఇస్ టూ వన్ అండ్ తర్వాత ఫోర్టీన్ అయిన్ సిక్స్టీన్ ఆర్ ఆర్థ జనరల్ టార్గెట్స్ ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తే లెవెన్ పాయింట్ నైన్ ఫైవ్ ఇసా హై చేసింది అంటే ఓన్లీ పాయింట్ ఫైవ్ పైసా తక్కువ మనకి వన్ రూపీ టార్గెట్ ఇచ్చింది విచ్ ఇస్ నథింగ్ బట్ లెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇన్ సింగిల్ లాట్ మీరు రెగ్యులర్గా నాతో కలిసి తో పాటు నేకెడ్ అండ్ అలాగే కమోడిటీస్ ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్ అబ్సల్యూట్లీ ఫ్రీ అండి డో నాట్ మిస్ ద ఆపర్చునిటీ ఓన్లీ త్రీ ఆర్ ఫోర్ డేస్ ఉంది టు జాయిన్ ఇన్ దిస్ గ్రూప్ ఫర్ ద నెక్స్ట్ మంత్ ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ సో మిస్ చేయకండి ఆల్రెడీ మనతో ఒక ఎయిటీ టు నైంటీ పీపుల్ అనేది కలిసి ట్రేడ్ చేస్తున్నారు లాస్ ప్రాఫిట్ అన్ని ఉంటాయండి ఐ విల్ ట్రై మై బెస్ట్ టు గివ్ యూ బ్యాక్ ఆల్ ఐ కెన్ డూ ఇస్ దాట్ సో మీరు ఎలా రిస్క్ రివార్డ్ ఏంటి ఎలా ట్రేడ్ చేసుకుంటారు అనే విషయాన్ని మీరు కూడా ఒకసారి ప్లాన్ చేసుకోవాలి మాకు ట్రేడ్ వచ్చేసి నేను ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో అండ్ అలాగే ప్రతి ఒక్క గ్రూప్లో ఇచ్చింది ఏంటంటే త్రీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫుట్ ఆప్షన్ని ఈరోజు హీరో టు జీరో లాగా ఇచ్చాను నేను అండ్ ఆ ట్రేడ్ కూడా మీరు చూసినట్లయితే ఎయిటీన్ టు ఫిఫ్టీన్ మధ్యలో వస్తే క్యాచ్ చేయొచ్చు అని కూడా చెప్పాను ఫ్రమ్ దేర్ ఇట్ వెంట్ ఆల్ ద వే అప్ టు ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ వెళ్ళింది వన్ ఇస్ టూ త్రీ రేషియోలో మనకి డబ్బులు కూడా ఇచ్చింది ఏదైతే టార్గెట్ చెప్పానో ఆ మధ్యలోనే చెప్పాను ఎందుకంటే హెవీగా నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు కిందికి అందుకే రేషియో పరంగా ట్రేడ్ ఇచ్చాను ఆ ట్రేడ్ కూడా వర్కౌట్ అయ్యింది అండ్ ఇప్పుడు రేపటి ట్రేడ్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం అండి మార్కెట్ కాన్స్టెంట్గా పోతానే ఉంది వెళ్ళనిద్దాం ఐఎమ్ నాట్ అట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఆస్ ఐ సైడ్ అండ్ ఒక్క విషయం చెప్తాను చూడండి అప్కమింగ్ డేస్లో మనకు ఒక మంచి ఫాల్ రాబోతుంది ఆ ఫాల్ని తప్పకుండా క్యాప్చర్ చేయండి ఎందుకంటే లాంగ్ ట్రేడ్ వెళ్ళేటప్పుడు తప్పకుండా మార్కెట్ ఇబ్బంది పెడుతూ ఇబ్బంది పెడుతూ వస్తుందండి వచ్చేటప్పుడు మాత్రం ఒక పెద్ద క్యాండీలో మీకు ఫుల్ డబ్బులు ఇచ్చి వెళ్తుంది పాయింట్ నైన్ ట్రేడ్ వేసి మిస్ చేయకుండా ఈ వచ్చే ఫాల్ని క్యాప్చర్ చేయండి మీకు మీ అకౌంట్ కూడా డబల్ ట్రిపుల్ అయిపోయే స్కోప్ ఉంటుంది మిస్ చేయకండి షార్ట్ ట్రేడ్ అస్సలు మిస్ చేయకండి ఈ రోజు నేను ముందు ఫిన్ నిఫ్టీతో మొదలు పెడతాను సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది ఒకసారి మీరు ఫిన్ నిఫ్టీ చార్జ్ చూసినట్లయితే అన్లైక్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ ఈ రోజు ఫిన్ నిఫ్టీలో పెద్దగా మొమెంటం లేదు అండ్ లో ఎండ్ ఆఫ్ ద క్లోజింగ్ లో మనకు రిజెక్షన్ కూడా వచ్చింది ఏదైతే రేంజ్ క్రియేట్ చేసిందో ఆ రేంజే చాలా ఇంపార్టెంట్ ఫిన్ నిఫ్టీలో రేపు ఒకవేళ ఈ రేంజ్ లో ఎక్కడ మార్కెట్ ఓపెన్ అయినా సరే అండి లైక్ వెర్ ది ద రిజెక్షన్ హ్యాపెన్ ఫ్రమ్ హియర్ ఇక్కడ ఉన్నా సరే మార్కెట్ గ్రీన్ క్యాండిల్ వెళ్ళినా ఇమీడియట్లీ సెల్లింగ్ వస్తే మరీ ఫైన్ లేదా గ్రీన్ క్యాండి వెళ్ళి మెల్లమెల్లగా మెల్లమెల్లగా వెళ్తే మళ్ళా నేను షార్ట్ సర్ట్ ట్రేడ్ చేయడానికి ఇలాంటి ఒక ప్లాన్ చేయండి తప్పకుండా మీకు టార్గెట్స్ మళ్ళీ ట్వంటీ త్రీ సిక్స్ హండ్రెడ్ ఫాలోడ్ బై ట్వంటీ త్రీ ఫైవ్ ట్వంటీ మనము హ్యాపీగా క్యాచ్ చేసే స్కోప్ ఉంటుంది రేపు అండ్ అలాగే నెక్స్ట్ ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ వరకు పాయింట్ అయినా ఎఫెక్టివ్గా వాడండి డబ్బులు కొంచెం ఎక్కువగా వచ్చే స్కోప్ మనకు చాట్ పైన కనబడుతుంది లాంగ్ అనేది అసలు ఇంట్రెస్టెడ్ లేదు రేపు కూడా మార్కెట్ ఓపెన్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ అలాగే పోతానే ఉందనుకోండి ఇక మనం ఏం చేయలేము టెక్నికలీ ఇట్స్ నాట్ పాసిబుల్ బికాస్ దెర్ ఆర్ నో అదర్ లెవెల్స్ ఆన్ ద అప్పర్ సైడ్ లిక్విడిటీ లేదు ఏం లేదు సెల్ చేసేవాడు లేడు బై చేసేవాడు లేడు మార్కెట్ కాన్స్టెంట్గా వెళ్ళడం పాసిబుల్ కాదు లే ఒక్క పద్ధతిలో వెళ్ళడానికి స్కోప్ ఉంది ఏంటంటే మార్కెట్ మళ్ళీ కాస్త కొంచెం సెల్ ఆఫ్ రావడం ఈ ఎక్కడో రేంజ్లోంచి మళ్ళీ ఇలా 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 వెళ్ళే స్కోప్ ఉంది తప్ప ఓపెన్ సీదా పైకి వెళ్ళే స్కోప్ అసలు టెక్నికలీ సాధ్యపడదు ప్రైస్కి యూనో దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ లైక్ టు కన్వే టు యూ ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఆమ్ టెల్లింగ్ సో మార్కెట్లో ఫస్ట్ ఈ లెవెల్లో నుంచి సెల్లింగ్ వచ్చిందంటే హ్యాపీగా మీరు ఈ లెవెల్స్ ని టార్గెట్ చేస్తూ ట్వంటీ త్రీ త్రీ హండ్రెడ్ లేదా ట్వంటీ త్రీ ఫోర్ ఫార్టీ వరకు ఈజీగా మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అదర్వైజ్ రేపు మార్కెట్ నిజంగానే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి కూడా సెల్ ఆఫ్ వస్తే ఒక చిన్న రిట్రేస్మెంట్ ని బేస్ చేసుకుని మళ్ళీ మనము షార్ట్ సైడ్ అనేది ఆన్ ద రైస్ రైస్ ఆన్ సెల్ మార్కెట్ లాగా మనం ట్రేడ్ చేయొచ్చు అండ్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది ఒక ప్రాపర్ కన్సాలిడేషన్ ఆన్ హైయర్ లెవెల్స్ విచ్ ఎనేబుల్ టు క్రాస్ ఫిఫ్టీ త్రీ థౌసండ్ విచ్ ఇస్ రౌండ్ ఫిగర్ నెంబర్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ ఆఫ్ దట్ నంబర్ బట్ ఐమ్ జస్ట్ ట్రయింగ్ టు టెల్ యూ ఈ లెవెల్స్ లో మనకు మార్కెట్ రేపు డైరెక్ట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే సూపర్ ఫైవ్ హండ్రెడ్ సింగిల్ క్యాండిల్ టూ క్యాండిల్స్ లో వచ్చే ఆర్టిసిపేషన్ కనిపిస్తుంది కానీ అలా కాకుండా ఒకవేళ రేపు మార్కెట్ ఫస్ట్ క్యాండిల్లో ఈ లెవెల్స్ నుంచి బ్రేక్ అవుట్ చేసుకొని వెళ్తే సస్టైన్ అయ్యే స్కోప్ ఉంది అంటే లోలో ఓపెన్ అయ్యి అవుట్ చేసుకుంటూ లిక్విడీ తీసుకొని పైకి వెళ్తుందంటే సస్టైన్ అయ్యే స్కోప్ ఉంది అంతేకాని డైరెక్ట్ పైన వెళ్ళి ఓపెన్ అయ్యి పైకి వెళ్ళడం అయితే అస్సలు పాసిబులే కాదు టెక్నికల్గా మళ్ళీ కిందికి వస్తుంది విచ్ ఇస్ నథింగ్ బట్ ఫిఫ్టీ టూ ఎయిట్ ట్వంటీ ఫోర్ ఫాలోడ్ బై మీరు ఫిఫ్టీ టు సిక్స్ హండ్రెడ్ సెవెంటీ టార్గెట్స్ ని అచీవ్ చేసే స్కోప్ కనిపిస్తుంది మళ్ళీ చెప్తున్నాను పాయింట్ అండ్ డెల్ాని ఎఫెక్టివ్గా యూజ్ చేయడం ట్రై చేయండి రేపు వెళ్ళండి అండ్ అలాగే నెక్స్ట్ ట్యూస్డే వరకు అండ్ ఇప్పుడు ఫైనలీ నిఫ్టీ గురించి మాట్లాడుకుందామండి ఈ రోజు నిన్న ఎట్లయితే మనకి బ్యాంక్ నిఫ్టీ కంప్లీట్లీ ట్రెండింగ్ మూవ్ అయింది అండ్ నిఫ్టీ కొంచెం స్లోలీ స్లోలీ కష్టపడుతూ పైకి వెళ్ళిందో ఈ రోజు ఏమైంది నిఫ్టీ వెళ్ళిపోయింది బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ కష్టపడుతూ నెమ్మదిగా ట్రేడ్ అయ్యాయి విచ్ ఈస్ నథింగ్ బట్ ఇప్పుడు రెండు ఇండెక్సెస్ ఒక లెవెల్లో మ్యాచ్ అయ్యి ట్రేడ్ అవుతున్నాయి అండ్ మేజర్ కాంట్రిబ్యూషన్ ఆల్వేస్ ఫిన్ నిఫ్టీది బ్యాంక్ నిఫ్టీ రెండు కలిపి నిఫ్టీలో ఉంటాయి కాబట్టి ఆ కాంట్రిబ్యూషన్ మనకు కనపడుతుంది రెండు రోజుల నుంచి సో రేపు మనం నిఫ్టీలో ఎలా ట్రేడ్ చేయాలి సింపుల్ ఆల్మోస్ట్ మనకి త్రీ అవర్స్ ట్రేడింగ్ ఏదైతే ఉందో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ ట్రేడింగ్ ప్రైస్ వీక్ అయినట్టు క్లియర్గా కనిపిస్తుంది మార్కెట్లో ఫస్ట్ క్యాండిల్లో అంటే మార్కెట్లో ఫస్ట్ క్యాండిల్లో సెల్ ఆఫ్ వచ్చి ఇందాక చెప్పినట్టు ఇలా వెళ్ళి మళ్ళీ మార్కెట్ ఏమైనా ట్రేడ్ అయ్యే స్కోప్ ఉందే తప్ప ఓపెన్ అయ్యి ఇలా వెళ్ళిపోయే స్కోప్ అయితే లేదు ఒకవేళ అలా వెళ్ళిందంటే సంథింగ్ మిరాక్లే అది ఎందుకు అని అంటే అది టెక్నికలీ పాసిబుల్గా ఎందుకు అని అంటే దెర్ ఇస్ నో బయర్స్ అండ్ సెల్లర్స్ దట్స్ నాట్ పాసిబుల్ ఎవడైనా అమ్మాలి కదా మార్కెట్ పైకి వెళ్ళాలంటే లేదా ఎవడైనా కొనాలి కదా పైకి వెళ్ళాలంటే మార్కెట్ కాబట్టి మార్కెట్ రేపు కొంచెం సైడ్ వేస్ ఉంటూ ఒక లిక్విడిటీ క్రియేట్ చేసి మళ్ళీ వెళ్ళేది ఉంటే వెళ్తుందేమో కానీ డైరెక్ట్లీ బిగినింగ్లో వెళ్ళే పరిస్థితి అయితే లేదు కాబట్టి మార్కెట్లో మనకి రేంజ్ బ్రేక్ చేసిందంటే ట్వంటీ త్రీ సెవెన్ ట్వెల్వ్ లెవెల్స్ వరకు ట్రేడ్ చేయొచ్చు లేదా ఫాలోడ్ బై ఎక్కడి నుంచి అయితే మార్కెట్ వెళ్ళిందో అక్కడ వరకు విచ్ ఇస్ నథింగ్ బట్ ట్వంటీ త్రీ ఫైవ్ సెవెంటీ టూ వరకు మనం ట్రేడ్ చేయవచ్చు అండ్ రేపు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న ఎక్స్పైరీ వచ్చేసి ట్వంటీ త్రీ సెవెన్ ఫిఫ్టీ కింద మార్కెట్ ఎక్స్పైరీ లేదా నియర్ బై ప్లస్ ఆర్ మైనస్ ఫిఫ్టీ పాయింట్స్ మధ్యలో ఎక్స్పెక్ట్ ఎక్స్పైరీ అవుతుంది అనుకుంటున్నాను లెట్ సీ వెదర్ వీ గో రైట్ ఆర్ రాంగ్ వీ వుడ్ లైక్ టు సే థింగ్స్ లౌడ్ ఐ యూ మీకు అనాలిసిస్ నచ్చింది అనుకుంటున్నాను మీరు ఫాలో అవుతున్నారు అని కూడా అనుకుంటున్నాను రియల్లీ లెర్నింగ్ సంథింగ్ తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి నేను మీతో కలుస్తాను రేపు మార్నింగ్ లైవ్ లో